హాయ్ ఫ్యామిలీ వెల్కమ్ టు అమ్మ నేను మీ దీప్తిశ్రీ ఈ వీడియోలో పిల్లల్ని వెయిట్ గెయిన్ చేసే కంప్లీట్ డే ప్లాన్ని చూపిస్తాను సింపుల్ అండ్ ఈజీగా మనం ప్రిపేర్ చేసుకుని పిల్లలకి పెట్టొచ్చు ఏ మంత్ నుండి ఏ మంత్ వరకు పెట్టచ్చు అనేది కూడా ప్రతి రెసిపీలో నేనైతే మెన్షన్ చేశాను క్లియర్గా పిల్లల్ని వెయిట్ గెయిన్ చేసే మరికొన్ని కంప్లీట్ డే ప్లాన్ రెసిపీస్ వీడియోస్ మీకు కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి మొదటిసారి ఛానల్ని చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మందికి వచ్చే డౌట్ ఓట్స్ వల్ల పిల్లలు వెయిట్ లాస్ అవుతారా వెయిట్ గెయిన్ అవుతారని డౌట్ వస్తూ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఓట్స్ చిన్నారికి పెట్టడం వల్ల వెయిట్ గెయిన్ అయితే అవుతారు ఓట్స్లో విటమిన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి పిల్లలకి డైజెషన్ కాన్స్టిబ్యూషన్ ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా ఓట్స్ని అయితే పెట్టండి ఓట్స్లో ఉన్న ఫైబర్ కంటెంట్ వల్ల ఈజీ డైజెషన్ అండ్ కాన్స్టిబ్యూషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఓట్స్ సిక్స్త్ మంత్ చిన్నారుల దగ్గర నుండి ఏ వయసు పిల్లలకైనా పెట్టుకోవచ్చు మీ చిన్నారులు గనక సిక్స్త్ మంత్ నుండి సెవెంత్ మంత్ ఉన్నట్లయితే ఈ ఓట్స్ని ని ఉగ్గు రూపంలో ఇవ్వండి సేమ్ మీరు ఉగ్గుని ఎలాగైతే ప్రిపేర్ చేస్తారో అలాగే ఈ ఓట్స్ని ని ప్రిపేర్ చేసి మీ చిన్నారులకైతే పెట్టండి ఎయిత్ మంత్ బేబీస్ దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇయర్ పిల్లలకి ఓట్స్ని ని ఎలా ఇంట్రొడ్యూస్ చేయాలి అనేది అయితే చూపిస్తాను హాఫ్ బౌల్ ఓట్స్ ని డ్రై రోస్ట్ చేసుకుని చల్లారని ఇవ్వాలి చల్లారిన ఓట్స్ని ఫైన్గా పొడిలాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో వన్ గ్లాస్ వాటర్ పోసుకుని ఓట్స్ పొడి కావాల్సినంత వేసుకుని లమ్స్ ఏమీ లేకుండా కలుపుకోవాలి మీరు ఈ ఓట్స్ పొడి ఒక్కసారి చేసుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టకుండానే యూస్ చేసుకోవచ్చు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి లేదంటే ఉండలు కట్టేస్తుంది అవసరమైతే ఈ రెసిపీ మధ్యలో ఎక్కడైనా మీరు వాటర్ అయితే యూజ్ చేసుకోవచ్చు సిక్స్ టు సెవెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే ఇలా ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయి ఉంటుంది ఈ స్టేజ్లోనే మీరు నేను ఈ రెసిపీ స్టార్ట్ చేసే ట్వంటీ మినిట్స్ ముందే త్రీ డేట్స్ ని ఈ డేట్స్ పైన ఉన్న తొక్కి తీసేసి ఈ డేట్స్ వాటర్ని వేసుకుని మరొక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసి చల్లారనిచ్చి మీ చిన్నారులకి పెట్టండి పిల్లలకి పన్నీర్ వన్ ఇయర్ దాటిన కాడి నుంచి పెట్టుకోవచ్చు వన్ ఇయర్ దాటిన పిల్లలకి అన్నం ఉగ్గులాగా మెత్తగా ప్యూరీ లాగా కాకుండా కొద్దిగా పొలుకులా ఉండేలా చూసి పెట్టుకోవాలి పిల్లలకి ఎయిటీన్ మంత్స్ లోపులోనే అన్ని రకాలైన ఫుడ్ టేస్ట్లు అనేవి అలవాటు చేయాలి ఎయిటీన్ మంత్స్ తర్వాత మనం అలవాటు చేయాలంటే చాలా కష్టమైపోతుంది మనకి ఒక గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి కాక వచ్చినాక కాస్త జీరాన్ని చిట్టపట్టలాడనిచ్చి పీల్ చేసి తురుముకున్న క్యారెట్ని వేపుకుని తురిమిన ఆలుని కూడా వేపి నేను ఆల్రెడీ త్రీ టేబుల్ స్పూన్స్ బియ్యాన్ని డ్రై రోస్ట్ చేసుకుని చల్లారనిచ్చి కాస్త పొలుకులాగా నూకలాగా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాను దీన్ని వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకుని త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని పోసుకుని చిటికెడు పసుపు ఉప్పుని వేసి సిక్స్ టు సెవెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది ఈ స్టేజ్లోనే మీరు వన్ బై ఫోర్త్ బౌల్ తురిమిన పన్నీర్ని వేసి మొత్తం కలుపుకుని ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం పాటే కుక్ చేసుకోవాలి పన్నీర్ ఎక్కువగా కుక్ చేస్తే హార్డ్ అయిపోతుంది స్టవ్ని ఆఫ్ చేసి చల్లారినాక చిన్నారులకి అయితే పెట్టండి సంవత్సరం పైబడిన పిల్లల నుండి ఏ వయసు పిల్లలకి అయినా పెట్టొచ్చు టమాటో కచెప్తో పిల్లలకి సర్వ్ చేయండి చాలా ఇష్టంగా తింటారు టూ మీడియం సైజులో ఉన్న దుంపల్ని వీల్ చేసి ముక్కల్లాగా కట్ చేసుకుని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి త్రీ విజిల్స్ వచ్చినాక చల్లారినిచ్చి ఒక బౌల్లో వేసుకుని స్మాషర్తో మెత్తగా మెతిపి తగినంత ఉప్పు వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ చిటికెడు పసుపుని వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి టూ ఇయర్స్ ఎబో బేబీస్ అయితే మీరు చిల్లీస్ గరం మసాలా అల్లం వెల్లు పేస్ట్ని కూడా వేసి ప్రిపేర్ చేసుకోండి ఇలా డవ్ అనేది చాలా టైట్గా ప్రిపేర్ చేసుకోవాలి లూజ్ కన్సిస్టెన్సీలో అయితే మీరు ప్రిపేర్ చేసుకుంటే పనికి రాదు టైట్ కన్సిస్టెన్సీలోనే చేసుకోవాలి ఇది టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకుని చపాతీని ప్రిపేర్ చేసుకుని మనం తయారు చేసుకున్న ఆలు మిశ్రమాన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా చపాతీ పైన ఇప్పుడు ఈ చపాతిని చక్కగా రోల్ చేసుకుని మీడియం సైజులో ముక్కల్లాగా కట్ చేసుకుని చేతితో జస్ట్ అలా మీరు అదమండి అలా అదిమితేనే ఈజీగా మనకి కుక్ అవుతుంది ఇప్పుడు ఒక దోశ ప్యాన్ మీద ఆయిల్ అప్లై చేసి ఈ చపాతీ రోస్ని అటు ఇటు రెండు సైడ్లే కాల్చుకుని మీ చిన్నారులకైతే సర్వ్ చేయండి చాలా టేస్టీగా ఉంటే చిన్నారులందరికీ హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది మన అమ్మమ్మల కాలం నుండి వస్తున్న రెసిపీని చూపిస్తాను చాలా అంటే చాలా హెల్దీ బేబీ వెయిట్ గెయిన్ ఫుడ్ ఇది అప్పుడులో పిల్లలు తక్కువ బరువు ఉంటే ఈ బలమైన ఆహారాన్ని పెట్టేవాళ్ళు సంవత్సరం పైబడిన పిల్లల నుండి ఏ వయసు పిల్లలకి అయినా ఈ ఆహారాన్ని పెట్టుకోవచ్చు త్రీ టేబుల్ స్పూన్స్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి పదిహేను నిమిషాల పాటు నానపెట్టుకోవాలి పదిహేను నిమిషాలు అయిన తర్వాత రెండు వందల ఎంఎల్ వరకు పాలుని తీసుకోవాలి మీ పిల్లలకి ఏ పాలు అయితే ఉపయోగిస్తున్నారో అవి ఉపయోగించుకోండి నేను ఇక్కడ ప్యాకెట్ గేదె పాలని ఉపయోగిస్తున్నాను మనం నానపెట్టుకున్న బియ్యాన్ని మరొక్కసారి కడిగి వేస్తున్నాను చిన్న మంట మీద మధ్య మధ్యలో తిప్పుకుంటూ పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు కుక్ చేసుకుంటే చక్కగా అన్నం ఇలా మెత్తగా ఉడికి ఉంటుంది స్మాషర్ సహాయంతో మెత్తగా స్మాష్ చేసుకోవాలి అన్నం కొద్దిగా పలచగా లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి అన్నం పూర్తిగా చల్లారితే గట్టిపడుతుంది బాగా పొండిన ఒక అరటి పొండిని మెత్తగా మెదుపుకుని చల్లారిన అన్నంలోకి వేసి మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకుని చిన్నారులకి అయితే పెట్టండి చాలా బాగుంటుంది చిన్నారులకి ఇది నచ్చుతుంది ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్